చేస్తున్నాం, మాకు అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అడ్డిరోడ్డున హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజానికని కూడా, కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ఫ్రేమ్ ఆఫ్ వేసి చూపేయమన్నాను, నా తప్పేముని చెప్పమన్నాను. అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడుతున్న పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది. హక్కు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది, దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలని ఉంటుంది, కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? ప్రైమ ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపున ముందుకు. నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను. ఈ ప్రభుత్వం అణగదొక్కాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం అణచివేసే విధానం తప్ప ఇంకోటి కాదు. ఏంది అక్రమంగా అరెస్ట్ చేయటం? నాకు అర్థం కాలేదు. చట్టబద్ధంగా సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి 10 గంటలు మఫ్సల్ కోర్టులో కూర్చొని ఆర్గ్యూ చేస్తే దీనిలో పట్టు లేదని కొట్టేసి రిమాండ్కు పంపితే అక్రమం ఏంటి? నాకు అర్థం కాల. అతి సక్రమమైనది. సరే, సుప్రీం హైకోర్టులు ఏం చేస్తారో, సుప్రీంకోర్టులు ఏం చేస్తారో, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఫ్రేమ్ ఆఫ్ ఎస్సీ కేసు ఉందని నమ్మారు. బెయిలిస్తారా? ఇవ్వచ్చు. ఇంకో సందర్భంలో, ఇంకో సందర్భంలో 409 వర్తించదన్నారు. ఇక్కడ కోర్టు వారు వర్తిస్తుందని చెప్పారు. గవర్నర్కి ముందే పర్మిషన్ తీసుకోవాలన్నారు, అవసరం లేదన్నారు. పీసీ యాక్ట్లో ముందు నోటీస్ ఇవ్వాలన్నారు, అవసరం లేదన్నారు. ఇవన్నీ చట్టబద్ధంగా, అన్నీ కూడా చట్టబద్ధంగా జరిగిన తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని రాజమండ్రి జైలుకు పంపటం అంటే ఎన్ని ఆధారాలు ఉంటే పంపుతారో ఒక్కసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెస్పాన్స్ కాలేదంటే మీకు అర్థం అవ్వలేదా? అంటే చంద్రబాబు అనే వ్యక్తి అవినీతిపరుడు అనేది నేను ఇవాళ మనం బోన్లో చూస్తున్నాం, కానీ బజార్లో ఏ చెట్టు కింద అడిగినా చెప్తారు. చంద్రబాబు మ్యానిపులేటరు, డబ్బుతోనే రాజకీయం చేస్తాడు, అవినీతితోనే పరిపాలన చేస్తాడు అనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం అది. కాకపోతే చట్టంలోకి చొప్పించడం, చట్టం ద్వారా ఆయన్ని శిక్షించడం అనేది ఇంతవరకు సాధ్యం కాలేదు. హీఈస్ ఎ మ్యానిపులేటర్. ఆయనకి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయండి, ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయి, ఎవరెవరు మనుషులు ఉన్నారు, నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఇదంతా కూడా రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 14 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకున్నారు. ఆ దోచుకునే క్రమంలోనే రామోజీరావు గారు కూడా అవినీతికి పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, చట్టం రథచక్రాల కింద ఎంత గొప్పవాడైనా నలిగిపోవలసిందే. ఆయన చంద్రబాబు అయినా, రామోజీరావు అయినా, లోకేష్ అయినా, రాధాకృష్ణ అయినా, TV5 నాయుడైనా, చట్టపు రథచక్రాల కింద నలిగిపోవలసిందే అనే వాస్తవాన్ని మీరు తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా కోరుతున్నా. ఏమన్నారు? ఏంటిది అర్థం కాల. సరే, అది దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. న్యాయస్థానంలో అక్కడ కూర్చుని జడ్జి అంతే ఎవరనేది కాదు, న్యాయస్థానం అదంతే.
జడ్జి ఎవరు? రాంబాబా సుబ్బారావు పొలయ్యది కాదు. వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దుష్ట చతుష్టయం ఎంతకైనా బరి తెగిస్తారు. ఎన్ని రాతలైనా రాస్తారు. సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఇది కొత్త కాదు. వాటికి మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని మొత్తాన్ని పరిశీలించినట్లయితే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా అన్యాయాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా మోసాలు చేశాడు, ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడనే విషయం చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఇవాళ చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా ఆయన బోను ఎక్కలేదు. ఎక్కకోకుండా సమర్థవంతంగా సంస్థల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి అతి చాకచక్యంగా తప్పుకు పోగలడు అనేటువంటి భావన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కాలం నుంచి ఉంది. ఆయన ఎన్ని నేరాలైనా చేస్తాడు, ఎంత అవినీతికైనా పాల్పడతాడు, కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోనెక్కకోకుండా విచారణకు రాకోకుండా తప్పించుకోగలిగిన సమర్థవంతమైన వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి అనేటువంటి మాట చాలా కాలం నుంచి వింటున్నాం. కానీ ఆయన దురదృష్టం అనండి, రాష్ట్ర ప్రజల అదృష్టం అనండి, ఆ మేనేజ్మెంట్ సాగలేదు. ఆ మేనేజ్మెంట్కు రోజులు చెల్లాయి. వాస్తవాలను గమనించేటటువంటి వ్యవస్థలు రాబోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతోనే నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నిన్న ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి చాలా కుట్రలకు తెరలేపారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని 9వ తారీఖు ఉదయం అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? నంద్యాలలో అరెస్ట్ చేశారు. నంద్యాలలో అరెస్ట్ చేస్తే ఆయన కొద్దిగా విఐపీ కాబట్టి, సీనియర్ నాయకుడు, వయసులో పెద్దవాడు కాబట్టి రోడ్డు మార్గంలో తీసుకురావడం కన్నా హెలికాప్టర్లో తీసుకొస్తే బాగుంటుంది, త్వరితగతిన మనం విజయవాడ చేరగలుగుతాము, కోర్టులో హాజరు పెట్టగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో సిబిసిఐడి పోలీసు వారు చాపర్లో వెళదామని ఆయన సజెస్ట్ చేస్తే, నో, చాపర్లో కాదు, రోడ్డు మీద మార్గంలోనే తీసుకువెళ్ళాలి అనేటువంటి మాట మాట్లాడారు. సరే, ఆయన విష్ రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో తీసుకు వెళ్ళాలి ఆయన అనే కోరిక ఎందుకో తెలుసా మీకు? ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. జనం తండోపతండాలుగా వచ్చేసి తన కాన్వాయిని ఆపేసి మా నాయకుడిని తీసుకువెళ్ళిపోతారా, ఏమిటి అన్యాయం అక్రమం అని అంటారని ఆయన అనుకున్నాడు. లేక ఆయన అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు, ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశారు, మన తెలుగుదేశం నాయకుడు ఆయన వస్తున్నాడు, మీరందరూ అడ్డం పడండి అని చెప్పేసి ఫోన్లు చేసి ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేసిన ఒక్కరు కూడా రాలేదు. కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు జీవితమంతా అవినీతిమయమనేటువంటి అంశం రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు. చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఒకసారి చూడండి. ఆయన ఎన్టీ రామారావు గారిని దించిన దగ్గర నుంచి వ్యవస్థలు మేనేజ్ చేయటమే. ఎన్టీ రామారావు గారు నాకు బాగా గుర్తు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ముందే నేను శాసనసభ్యుడిగా గెలిచా. అప్పుడు ఎంత ఖర్చు ఉండేది ఒకసారి ఆలోచించేయండి. ఎన్టీ రామారావు టైంలో ఎన్టీ రామారావు దిగిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, ఈ మిచ్చలవిడి ఎన్నికల ఖర్చులు. కారణం, డబ్బుతోనే అంతా జయిస్తాం, డబ్బుతో జయిస్తాం, డబ్బు పీకేస్తాం, డబ్బుతో జయిస్తాం, డబ్బు పీకేస్తాం. ఇదే పద్ధతుల్లో సాగినటువంటి చంద్రబాబు నాయుడు గారి అవినీతి భాగవతం అని ఒక్కటొక్కటిగా బయటకు రావడం అనేది అనివార్యం. ఆ అనివార్యమైన క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి ఒక సంఘటన, చట్ట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపితే అదేదో పెద్ద గందరగోళమైనటువంటి అంశంగాను, ఏదో జరగకూడనటువంటి అంశంగాను, భూమి ఆకాశాలు ఏకమైపోతున్నాయన్నట్టుగాను పత్రికల్లో రాస్తున్నారు తప్ప ప్రజలు మాత్రం నేరస్తుణ్ణి సక్రమమైన పద్ధతుల్లో అరెస్ట్ చేశారనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు, న్యాయస్థానం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.